విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో 13 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన సంచార జాతికి చెందిన గంగిరెడ్డల వారు, డూడు బసవన్నలు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా శృంగవరపు కోట నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోని శ్రీ దారగంగమ్మ ఫంక్షన్ హాల్ ఆవరణలో శృంగవరపు కోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో బాబుతో నేను 13వ రోజులుగా టీడీపీ నాయకులతో చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు దీక్షలో ఉన్న నియోజకవర్గంలోని 200 మంది టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు చంద్రబాబు నాయుడికి మద్దతుగా సంఘీభావం తెలిపడానికి 13వ రోజు రిలే నిరాహార దీక్ష వద్దకు తిమిడి గ్రామ పంచాయతీలో నివాసముంటున్న సంచార జాతికి చెందిన గంగిరెద్దులు, డూడు బసవన్నలు, కొమ్మ దాసరులు కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. మరి నిరాహార నిరసన దీక్షలు ఎస్కోట్లో సంచార జాతుల్లో ప్రధానంగా గంగిరెడ్డి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఈ వేదిక దగ్గరకు వచ్చి మామూలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతని ఆ సింహాధరప్పన్న చంద్రబాబు గారికి ఆయుర ఆరోగ్యాలు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఈ తప్పుడు కేసు నుంచి చంద్రబాబు గారిని వెను వెంటనే విడుదల చేసే దిశగా భగవంతుడు అనుగ్రహించాలని వాళ్ళు పెద్ద మనసుతో ఇవాళ వచ్చి ఇక్కడ చంద్రబాబు గారికి మద్దతు చెప్పడం, ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇవాళ ఆలోచించాలని, ఇవాళ ఎవరైతే ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారో నిన్న హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సంఘీభావ యాత్ర పెట్టుకుంటే వాళ్ళను కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పోస్టుల దగ్గర పోలీస్ యంత్రాంగాన్ని పెట్టించి అడ్డుకట్లు వేసిన ఎక్కడా కూడా భయపడ చెల్లించలేదు. ఇవాళ 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మేధావైన విజనున్న నీతికి నిజాయితీకి నిలుటబ్దమైన చంద్రబాబు నాయుడు గారికి కక్షపూరితంగా ఈ తప్పుడు కేసును బనాయించి ఈ వయసులో కేవలం ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక దురుద్దేశంతో అక్రమ అరెస్ట్ చేయించి 13 రోజులు కావస్తున్నా శాంతియుతంగా మా నిరసనలు రాష్ట్రాలంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలియజేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మనసు కరగలేదు. ఇది చాలా దురదృష్టం. మరి అతను అడుగుతున్న ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు లేక దాటేస్తూ సిబిఐ కూడా ముందుకెళ్తూ చంద్రబాబు గారు అడుగుతున్న వాటికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, కాగితాలు లేవు. ఇది ఒక తప్పుడు కేసు. కేవలం ఏంటంటే చంద్రబాబు గారిపై కక్షతో, రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దశగా వ్యవహరించడం మనం అందరం కూడా 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇవాళ చింతిస్తున్న విషయం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ పెద్ద ఆయన్ని గౌరవించాలని మనం కోరుతూ ఆఖరిగా మన కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఆయన ఈ రాజకీయాల్లో ప్రజల అభిమానాలతో ఓట్లు వేయించుకోవాలి కానీ ఈ కక్షలు అనేక ఇబ్బందులు పెట్టుకుని రాజకీయ వ్యవస్థలు కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇకనైనా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి మీ యొక్క పెద్దల ద్వారా రిపోర్టులు తెప్పించుకుని గౌరవ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటే ఉండి